హాయ్, ఈరోజు బన్ ఆమ్లెట్ చూద్దాం. ఎంత సింపుల్ చూడండి. ఒక మనం తాలింపు వేసుకుంటాం కదా, ఆ గరిటెలో కొంచెం ఆయిల్ వేసేసి ఈ ఎగ్ మిక్స్చర్ వేయండి. ఈ ఎగ్ మిక్స్చర్లో ఇక్కడ చూపించినవన్నీ వేయాలి. వేసి బాగా బీట్ చేసేసి బౌల్లో అప్పుడు ఇందులో వేయాలి. పాలు ఖచ్చితంగా వేయండి. పాలు వల్లే ఒక బంగారు వర్ణం వస్తుంది, ఫ్లఫీనెస్ అనేది వస్తుంది అనమాట. అది బన్నులా తయారవుతుంది. మన చిన్నప్పుడు బన్ బ్రెడ్లా ఉంటుంది, బర్గర్ బన్నులాగా అనమాట. అందుకని అది రౌండ్గా వస్తుంది, ఫ్లఫీగా చాలా బాగుంటుంది. ఇది చూసారా, ఫోర్క్తో మధ్య మధ్యలో ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలి. సో దట్ ఆ పైన ఉన్న రా మిక్చర్ కిందకి వెళ్ళి వేగుతుంది అనమాట. పిల్లలకు పెట్టేటప్పుడు ఖచ్చితంగా కంప్లీట్గా కుక్ అయినవే పెట్టాలి. సో చూసి ఇప్పుడు ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేశాక కాసేపు 2 మినిట్స్ ఉంటే పైకి ఇట్లాగా పొంగుతుంది అనమాట. ఇది ఫ్లఫీగా వస్తుంది పైకి. ఓకే, ఇక్కడ కనిపించట్లేదు కానీ మీరు చేస్తే మీకు తెలుస్తుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, బంగారు రంగు వచ్చింది. సో ఇది బాగా వేయించేసి తీసి పైన సాస్ వేసి బర్గర్ బన్స్ కట్ చేసి మధ్యలో ఇది పెట్టేసి ఇచ్చేయండి. ఎగ్ బర్గర్ అని, మెగ్డి ఎగ్ బర్గర్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. అదిగో, అది ఓన్లీ పాల వల్ల వస్తుంది, అది మిస్ చేయకండి. చూసారా, చిన్నపిల్లలకైతే ఇది శుభ్రంగా మెదిపేసి చారన్నంలో కలిపేసి పెట్టేయండి. చారు రెసిపీ నా ఛానల్లో ఉంది, విజిట్ చేయండి. బాయ్.